సీతక్కను ఓడించడానికి మంత్రులు బీఆర్ఎస్ నాయకులు ములుగులో అడ్డా వేశారని తిన్మార్ మల్లన్న అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ములుగు నియోజకవర్గం మీద దృష్టి పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ములుగు జిల్లా జంగాలపల్లిలో రోడ్ షోలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కతో కలిసి మల్లన్న పాల్గొన్నారు. ఈసారి బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టి అత్యధిక మెజారిటీతో సీతక్క గెలుస్తుందన్నారు. రైతులు బతుకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బీమా చావడానికి ఇస్తుందని దుయ్యబట్టారు. చూసినా కేసీఆర్ ముఖం చిత్తత కాలే, మాట్లాడుతుండో ఇవ్వకు అర్థమైతుంది. ఆయన ఇక ఇది అయ్యేటట్లేదురా, నిన్నేం చేసింది రెండు గాలి మాటలు వాపస్ పంపిండు, ఎట్లా గెలుపుతా ఇక ఓడిపోయేదానికి బస్ కిరాయి గాలి మాటర్ కిరాయి దానిగా రెండు పంపించేసిరా, నీకు ఒక్కటి ఉంచుకోరండి ఎమర్జెన్సీ కోసం. మరి ఆ ఒక్కట్లే ఏంటంటే అయితే పరారైతారేమో చూడాలి, కానీ తెలంగాణ రాష్ట్రం అంతా ఏమంటుందన్నా కాంగ్రెస్ 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 అంటుంది. ఏ మూల కన్నమో కాంగ్రెస్, ఇక కేసీఆర్ అట ఏమంటుండ్రు కాంగ్రెస్ పార్టీ పోటేస్తే కైలాసంలో పెద్దపాము దిగినట్టు చెప్తున్నాడు కేసీఆర్. కైలాసం పెద్దపాము సంగతి మేము చూడలే, కానీ భూలోకంలో పెద్దపాము నువ్వే కదా. ఈ భూలోకంలో ఉన్న పెద్దపాము ఎవడు? కాళేశ్వరాన్ని మింగిన పెద్దపాము ఎవడు? బియాపూర్ భూములు మింగిన పెద్దపాము ఎవడు? ఈ బిడ్డల ఆత్మహత్యల కారణమైన పెద్దపాము ఎవరి? నూనెకట్ల పాము కంటే ఎక్కువ ఆ పెద్దపాము ఏమో నూనెకట్ల పాము నాకు తిరగ చచ్చిపోతారంట. చూడు దశ చూడు కేసీఆర్.